ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాయండి. ఈరోజు మనం చూసే వీడియోలో ఆర్ట్ క్రాఫ్ట్కు సంబంధించిన వీడియో చూద్దాం. మనము సీడీస్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు సీడీస్ ఎక్కువ వాడట్లేదు, కానీ సీడీస్, పాత సీడీస్ని మనము ఎలా దాన్ని రీసైకిల్ చేసుకోవాలో చూద్దాం దీంట్లో. ఇది నేను ఒక పాత సీడీని వాచ్ లాగా, టేబుల్ క్లాక్ లాగా ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇది సీడీ, చూసారా? మూవీ సీడీ. ఇక్కడ వాచ్ ఎలా తెలుస్తుందో, ఈ టేబుల్ క్లాక్కి, ఈ మనం మామూలుగా ప్లేట్స్ కానీ ఫోన్స్ కానీ చేసే స్టాండ్కి నేను దీన్ని బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నా ఓల్డ్ సీడీని ఎలా చేశానో క్లాక్గా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోలు మీరు చూడగలుగుతారు. ఇటువంటి వీడియోస్, మరెన్నో కొత్త ఐడియాస్తో, కొత్త వీడియోస్తో, మరొక కొత్త ఐటెంతో మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వాచ్ ఎలా చేయాలో చూడండి. ఫ్రెండ్స్, దీనికోసం నేను పాతది సినిమా సీడీ ఒకటి తీసుకున్నాను, పాడైపోయింది. దీన్ని సర్ఫేస్ నీట్గా తుడుచుకొని దీనికి నేను అక్రిలిక్ బ్లాక్ కలర్ని వేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి కలర్, ఎక్స్ట్రా కలర్స్ లేకుండా, బ్రష్ స్ట్రోక్స్ కనబడకుండా మొత్తం అక్రిలిక్ బ్లాక్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇది కంప్లీట్ డ్రై అవ్వడానికి 1/2 అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం దీని మీద డిజైన్ వేసుకోవాలి. దీని మీద నేను కలర్ డాట్స్ కోసం అని చెప్పేసి ఈ కోన్స్ తయారు చేశాను. ప్లాస్టిక్ కవర్ కోన్, మనం చేతులకి మెహందీ పెట్టుకుంటాం కదా, మెహందీ పెట్టుకోవడానికి చేస్తాం కదా కోన్స్, అలాంటివి చేసి కింద టేప్ జాయిన్ చేశాను. దీంట్లో మనం కలర్ని స్క్వీజ్ చేసుకొని ఈ కోన్స్ ఎన్ని కలర్స్ కావాలో అన్ని, మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కోన్స్ ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ బేసిక్ కాకుండా నాకు లావుగా పెట్టుకునే డాట్ కోసం నేను ఈ కోన్స్ తయారు చేశాను. ఈ కోన్స్ తోటి మనం వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి. డ్రా చేసుకోవడం కూడా చాలా బాగా వస్తుంది కోన్స్ తోటి. లైనింగ్ వర్క్ అది చాలా బాగా వస్తుంది. కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆ కలర్ ప్రెస్ చేసినప్పుడు బయటికి రాకుండా పిన్ కానీ, టేప్ కానీ, థ్రెడ్ తోటి కానీ, రబ్బర్ బ్యాండ్ కానీ టైట్గా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కలర్స్ చేశాను చూడండి, పింక్, ఎల్లో, గ్రీన్ కలర్ నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టాను. దానికి నేను వైట్ కలర్స్ డాట్స్ కోసం టూత్ పిక్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వైట్ కలర్ డాట్స్ చాలా చిన్నవి కాబట్టి టూత్ పిక్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పర్టికులర్గా డిజైన్ అంటూ ఏది వేయలేదు, నా ఫ్రీ హ్యాండ్గా వచ్చింది చేసేస్తున్నాను. ఈ డాట్స్ అన్నీ 2 లైన్స్ వైట్ కలర్ డాట్స్ పెట్టాను ఇక్కడ. తర్వాత ఎల్లో కలర్ లైన్స్ డాట్స్ గ్రీన్ కలర్ యూజ్ చేసి ఒక డిజైన్ లాగా మనం ఈ డాట్స్ తోటి పెట్టుకుందాం.
ఈ డాట్స్ తోటి డిజైన్ లాగా పెట్టుకోవడాన్ని మండాల ఆర్ట్ అంటారండి. దీన్ని మండాల ఆర్ట్. ఈ డాట్స్ పెయింటింగే కాకుండా మనం ఈ సిడీస్ మీద వేరే పెయింటింగ్స్ కూడా ఇంకా వేసుకోవచ్చు. ఫ్లవర్స్ కానీ, అక్రిలిక్ తోటి వన్ స్ట్రోక్ కానీ, డిఫరెంట్ డిజైన్స్ మనకు నచ్చిన ప్యాటర్న్ దీని మీద వేసుకోవచ్చు. వైట్ కలర్ తర్వాత ఇక్కడ పింక్ కలర్ యూజ్ చేసి పింక్ కలర్ తోటి ఒక లైన్ డాట్స్ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, పింక్ కలర్ తర్వాత గ్రీన్ లైన్ పెట్టాను. గ్రీన్ తర్వాత యెల్లో కలర్ డాట్స్ కాస్త పెద్ద సైజులో పెట్టుకున్నాను. యెల్లో కలర్ డాట్స్ చుట్టూ చిన్న చిన్నవి మళ్ళీ వైట్ కలర్ డాట్స్ పెడుతున్నాను. ఇవి అక్రిలిక్ కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది, దీనికి ఎక్కువ టైం పట్టదు. చెప్పాను కదా, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ఈ డాట్స్ అన్నీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత మనం వాచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. అవుట్ సైడ్ 3 కలర్స్ తోటి లైన్ లాగా వేశాను. ఒకటి యెల్లో, మధ్యలో పింక్, తర్వాత గ్రీన్ కలర్. ఇది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దీనికి ఎక్కువ డిజైన్ వేయడం లేదు. కంప్లీట్ డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిన తర్వాత దీనికి ఈ వాచ్ మిషన్ని ఈ గ్యాప్లో నుంచి పెట్టుకుందాం. ఈ వాచ్ మిషన్ మనకు ఏదైనా వాచ్ రిపేర్ షాప్లో దొరుకుతుంది. మ్యాక్సిమం 30-50 రూపీస్లో ఉంటుంది. లేకపోతే ఏదైనా మన ఇంట్లో పాడైపోయిన వాచ్ మిషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. పగిలిపోయిన మిషన్ వాచ్ది కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండింటిని నేను ఇక్కడ గ్లూ గన్ తోటి నేను జాయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా గ్లూ గన్ తోటి జాయిన్ చేస్తున్నాను.
దీనికి బ్లాక్ కలర్వి అవి సెకండ్స్ ముళ్ళు మినిట్స్వి అవర్స్వి బ్లాక్ కలర్లో వచ్చింది. అది బ్లాక్ అయితే కనబడదు అని చెప్పేసి నేను ఇక్కడ వైట్ కలరే అప్లై చేశాను. వాటికి సెకండ్స్ మినిట్స్ దానికి అవర్స్ దానికి వైట్ కలర్ అప్లై చేశాను, సెకండ్స్ మాత్రం అలా బ్లాక్లోనే ఉంచాను. ఇది వెనక మిషన్ పెట్టేసిన తర్వాత దీనికి సిడి మధ్యలో హోల్ నుంచి పెట్టిన తర్వాత పై పార్ట్లో మనకి ఫస్ట్ అవర్స్ది తర్వాత మినిట్స్ది లాస్ట్లో మనం సెకండ్స్ పెట్టేసి లాక్ చేసేయాలి దాన్ని. అప్పుడు కంప్లీట్గా సెల్ పెట్టుకోగానే వాచ్ లాగా పనిచేస్తుంది ఇది. చూసారు కదా ఎలా నడుస్తుందో అది, చూడండి కంప్లీట్గా ఓల్డ్ సీడీ వాచ్ లాగా ఎలా మారిపోయిందో చూడండి. దీన్ని మనం ఏదైనా స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు, లేదా ఇలా వాల్కి కూడా మనం స్టిక్ చేయొచ్చు, లేదు అంటే టేబుల్ క్లాక్ లాగా కూడా మనం దీన్ని వాడచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, బాయ్.